हेलो फ्रेंड्स वेलकम टू शिरिशा's किचन। ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్స్ తోని పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి। వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి। దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం। ముందుగా నేను దీని కోసం 8 ఎగ్స్ ని తీసేసుకున్నానండి, పగలగొట్టుకొని తీసుకున్నాను। ఇందులో पाव टी स्पून मिरियाल पोड़ी अलागे टेस्ट की तगिनंत उप्पु वेसेसुकोनी दीन्नी बागा कलिपेसुकोवालंडी। उप्पु मात्रम एक्कुवगा वेसुकोवद्दु, कोंచెం तक्कुव उन्ना पर्वालेदु। इप्पुडु मनं दीन्नी बागा नुरुगा वच्चे वरकु इला कलिपेसुकोवालंडी। इला कलुपुकोनी दीन्नी पक्कन पेट्टेसुकोनी ओक चिन्न बौल तीसुकोवाली। इंदुलो अंटे एग् मिश्रमं पट्टेंत ओक बौल तीसुकोनी इंदुलो कोद्दिगा आयिल वेसेसुकोनी मोत्तं इला आ बाउल की मोत्तम कूडा इला स्प्रेड चेसेसुकोनी इंदुलो एग् मिश्रमं वेसेसुकोवालंडी। अंटे इदी सगम वच्चे वरकु चूसुकोवाली, मरी निंडुगा वेसेसुकोवद्दु। उडिकिन तर्वात कोंచెం पैकी वस्तुंदी, चूसारु कदा। इप्पुडु इला वेसेसुकोनी మనం స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ కాని ఏదైనా గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని మిశ్రమం వేసుకున్న బౌల్ ని ఇందులో పెట్టుకొని ఒక 15 నిమిషాలు మనం దీన్ని ఉడికించుకోవాలి। దీని పైన మామూలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి। ఇలా 15 నిమిషాల తర్వాత దీన్ని చూస్తే మనకి మంచిగా ఉడికిపోతుంది। ఇది ఉడికింది లేదో తెలుసుకోవాలంటే ఒక నైఫ్ కానీ ఏదైనా పెట్టి ఇలా గుచ్చితే మనకి మిశ్రమం ఏమీ అంటుకోకపోతే ఇది ఉడికినట్టు। ఇప్పుడు మనం దీన్ని మొత్తం సెపరేట్ చేసేసి గిన్నె నుండి ఇలా అన్ని కూడా ముక్కలాగా కట్ చేసి పెట్టేసుకోవాలి। మీకు నచ్చిన సైజులో వీటిని చేసేసుకోండి। ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయాలండి। దాని కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము। ఈ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా వేడైపోయిన తర్వాత మనం ఈ ముక్కలన్నీ వేసేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। వీటిని అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి। మంచి కలర్ అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఉన్న నీళ్ళన్నీ పోయి మనకి పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇనికిపోయి మంచిగా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకొక కడాయి తీసుకొని ఇందులో 1 కప్ ఆయిల్ వేసేసుకుందాము। అలాగే ఇందులోనే కొద్దిగా సాజీరా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలండి। నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే పసుపు వేసేసాను కాబట్టి ఇందులో ఎక్స్ట్రా పసుపు వేసేసుకోవాల్సిన అవసరం లేదు। ఇప్పుడు దీన్ని ఒక నిమిషం 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి। మీరు ఇందులో కావాలంటే ఆవ పొడి కానీ జీలకర్ర మెంతుల పొడి కానీ కూడా వేసేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి। ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో చివర్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసేసుకుందామండి। ఇలా వేసుకుంటే పచ్చడికి టేస్ట్ ఉంటుంది, పులుపు వస్తుంది, అలాగే నిల్వ కూడా ఉంటుందండి। ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి। ఇలా కలుపుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది। ఇది 3 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఉప్పు ఒకటి కొంచెం చూసుకోవాలండి, ముక్కల్లో వేస్తాం కాబట్టి ముక్కల్లో వేసేటప్పుడే కొంచెం ఎక్కువ వేసుకోకుండా చూసుకోండి, లేకపోతే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది। చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీష కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।